చంద్రబాబు నాయుడు గారి లేఖల గురించి మాకు పత్యం కాదు కదా. ఈ కరోనా సమయంలో ఖాళీగా ఉన్నాడు హైదరాబాద్ లో, ఏం చేయాలో ఏం తోచుకోటప్పుడు ఏం చేస్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేని పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో ఇక లెటర్లు రాక ఏం చేస్తా ఉంటాడు, లెటర్లో లేదంటే జూమ్ లో వచ్చి కామెడీలు చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఇంకేం చేయగలరు. సో ఇంకా లెటర్లు రాయడం కొత్త ఏం కాదు కదా. కరోనా గురించి దేశంలో నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారని ఒక నాలుగు లెటర్లు రాస్తారు, అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయట్లేదని ఇంకో నాలుగు లెటర్లు రాస్తారు. నరేంద్ర మోడీ గారి ప్రాపకం కోసం లెటర్లు రాస్తున్నారు అనేది ఈరోజు బహిరంగంగా కొద్దిపాటి రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యేటటువంటి విషయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని మొన్నటి దాకా రాణిను నరేంద్ర మోడీ గారిని కదా, నరేంద్ర మోడీ గారి భార్యని నరేంద్ర మోడీ గారిని వాళ్ళ తల్లిని కూడా తిట్టినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు నరేంద్ర మోడీ గారి కాళ్ళు గడిపి ఆ కాళ్ళు గడిపినటువంటి నీరుని నెత్తి మీద తల్లుకోవడానికి ఏ విధంగా ఆరాట పడుతున్నారంటానికే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొని వచ్చి ఆ లెటర్ లో నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ నరేంద్ర మోడీ గారిని లెటర్ లోనే సన్మానిస్తూ రాసినటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు ఒకసారి మీరు చూడాల్సిన అంశం దీంట్లో ప్రధానం. లెటర్లలో ఇప్పుడు ఒకటి, మీ ఫోన్ ఒక చోట పోయింది శేఖర్ గారు, మీ ఫోన్ బంజారా హిల్స్ లో పోతే మీరు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారా, లేదంటే తీసుకొని వెళ్ళి విజయవాడ తాడేపల్లిలో కంప్లైంట్ ఇస్తారా? అట్లానే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అంశాలు లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదన్నా ఫోన్లు నిజంగా ట్యాపింగ్ జరిగిందని వాళ్ళకి అనుమానాలు కలిగితే ఏదన్నా ఆధారాలు ఉంటే తీసుకెళ్ళి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలి తప్ప నరేంద్ర మోడీ గారికి లేదంటే చైనా అధ్యక్షుడికో లేదంటే పాకిస్తాన్ ప్రధానికో లేదంటే బ్రిటన్ ప్రధానికో ఇంకెవరికైనా లెటర్లు రాస్తే దీని వల్ల ఉపయోగం ఏముంటుంది? మీరు అలా అంటున్నారు, ఎలా అంటున్నారని ఎలా అంటున్నారు, ఎలా అడగారు గారు ప్రధాని లేఖ రాశారు, లేఖ రాశారు కేలసాహ్ని గారికి? దానికి ఆ లెటర్ రాయకముందే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఆధారాలు ఉంటే మీరు తీసుకుని వచ్చి ప్రొడ్యూస్ చేయండి, మేము ఎంక్వైరీ చేస్తామని కూడా చెప్పారు. కానీ డీజీపీ గారికి రాయలేదు, గారికి రాయలేదు లేక ఆయన డీజీపీ గారికి రాయలా? కేంద్రానికి మోడీ గారికి లెటర్ రాసినప్పుడే డీజీపీ గారు స్పందించారు ఇక్కడ. అవును, అదే రాయకపోయినా స్పందించారు. లెటర్ మోడీ గారికి రాసినా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ స్పందించారు. అవును, ఎందుకు స్పందించారు? మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకొని ప్రొడ్యూస్ చేయండి చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా సీనియర్ లీడర్, ఖచ్చితంగా మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఆయన స్పందించడం జరిగింది. మరి మీకు ఆధారాలు ఉంటే తీసుకొని వచ్చి ప్రొడ్యూస్ చేయాలి కదా. అదే విధంగా మా పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోంమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది. ఇంకా ఇంకేం కావాలి, ఎందుకంటే నువ్వు మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకుని వచ్చి ప్రొడ్యూస్ చేయాలి. మీరు మేము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో మా మీద చేయనటువంటి ఆరోపణలు ఒకటి చెప్పండి. ఇక్కడ తీసుకుంటారా, చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏదైతే ఆయన చేసినటువంటి ఆరోపణ ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది వ్యక్తులు అని ఆయన ఒక లిస్టు తయారు చేసి చెప్పాడు. కనీసం వాటికి సంబంధించి ఒక్కటన్నా ఆధారం ఉంటే ఇదిగో పలానా వాళ్ళు చేశారు, ఇదిగో పలానా నెంబర్కి చేశారు, ఇదిగో పలానా టైంలో మాకు చేసినట్టుగా ఇదిగో ఉంది అని చెప్పి ఏదన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రొడ్యూస్ చేయాలి. చేయకపోతే ఈ ప్రభుత్వం మీద నిరాధార ఆరోపణలు చేస్తూ 15 నెలలుగా ప్రతి ఒక్కదాన్ని రాజకీయ అంశంగా తీసుకొని వస్తూ ప్రతిదాని మీద బురద్దల్లే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకోకూడదని ఎక్కడ రూల్ లేదు కదా. 70 సంవత్సరాల వయసు ఉంది కదా, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు కదా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటే చర్యలు తీసుకోకూడదంటే ఇది ఎట్లా అయింది? ఇది రాజ్యాంగంలో అట్లా ఉండదు కదా. చంద్రబాబు నాయుడుకి ఒక్కడికి ఒక రాజ్యాంగం, దేశంలో ఉన్న పౌరులందరికీ ఒక రాజ్యాంగం సపరేట్ గా ఉండదు కదా. సో ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద బురద్దలే కార్యక్రమం చేస్తూ ప్రభుత్వానికి సంబంధించి
ఏదైనా చెడుగా వ్యవహరిస్తా, ప్రభుత్వానికి డామేజ్ చేసే విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. అంటే రాజకీయాలు విమర్శలు ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారిది ఒక 1 మినిట్ లో కంప్లీట్ చేసి నెక్స్ట్ వస్తా రఘురామ కృష్ణరాజు దగ్గర అతని దగ్గరకే వస్తా. చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేయటం అనేది ఈ రోజు ఏమన్నా కొత్తగా చేశారా? ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్లు జరిగింది అని ఆరోపణ చేసిన మాట వాస్తవం కాదా? అవన్నీ మీ అందరికీ తెలియనే ఉంటుందా? రెండో అంశానికి వచ్చేటప్పటికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆడియో టేపులు వీడియో టేపులు అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ కరకట్ట మీదకి పారిపోయి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నా ఫోన్ ట్యాపింగ్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మాట్లాడినటువంటి మాటలను మళ్ళీ మర్చిపోయారా? ఏ సందర్భంలో అయినా ఆధారాలను ప్రొడ్యూస్ చేశారా? ఇది మూడవ సందర్భం. రాజశేఖర రెడ్డి గారి మీద ఇదేటటువంటి ఆరోపణలు చేశారు, కేసీఆర్ గారి మీద ఇదేటటువంటి ఆరోపణలు చేశారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇదేటటువంటి ఆరోపణలు చేశారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.